చేవెళ్ళ ప్రాంత ప్రజలందరికీ, చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు. మొట్టమొదలు మా పోలీస్ మిత్రులు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్నారో, టీచర్లు, రెవెన్యూ ఆఫీషియల్స్, వాళ్ళది అప్పుడే ఓటేషన్లు, భారీ సంఖ్యలో ఓటేషన్లు. వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళ ఒక బాధ్యత, ఓటింగ్ ఓ బాధ్యతని డ్యూటీ మీద వచ్చేసినందుకు, ఇంకా ఇతర ఓటర్కు ఆదర్శంగా ఉన్నందుకు, మా ఎలక్షన్ డ్యూటీ మీదున్న ప్రభుత్వంలో పోలీసు, రెవెన్యూ, ఇంకా టీచర్లందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు పొద్దుగాలనే 6 గంటల నుంచి మొదలుపెట్టిండు. ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్కు, మా ఏజెంట్స్లు, కార్యకర్తలకు, కానీ ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంత ప్రజలు ఎవరైతే భారీ సంఖ్యలలో వచ్చి ఓటేస్తుండ్రో, పొద్దుగాల 7:10 వరకు మొదలుపెట్టిండు. అప్పుడే క్యూలు మొదలైనంటే నాకు చాలా సంతోషం. ఇంకోటి దేవుని దయ వల్ల ఆ 40-45 ఉష్ణోగ్రత ఉండే, అది వేడికి ఎవరు రారనుకున్నాము. దేవుడు కూడా సహకరించారు. మరి వాతావరణం చల్లగా ఉంది. మా అందరూ చేవెళ్ళ ప్రాంత ప్రజలు కూడా చల్లగా ఉంటారని నేను అనుకుంటున్నాను.